ప్రభుత్వం భూములు లేని పేద రైతుల కోసం కేటాయించిన భూమిని బడా నాయకులు ఆక్రమించారని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కొంతంపల్లి మాజీ సర్పంచ్ దేవలింగం, మాజీ ఎంపీటీసీ నారాయణ డిమాండ్ చేశారు. దళితులు రైతులు నిరసన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా శివంపేట మండలం కొంతన్పల్లిలో 338 339 సర్వే నంబర్లో 28 మంది రైతులకు 1 ఎకరం చొప్పున 28 ఎకరాల భూమి ప్రభుత్వం కేటాయించింది. ఆ భూములకు సంబంధించిన పట్టాదార్ పాస్ పుస్తకాలు సైతం రెవెన్యూ అధికారులు రైతులకు అందజేశారు. తమకు కేటాయించిన భూములు తమకే అప్పగించాలని రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందన్నారు. తమ భూములు తమకు అప్పగించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు తెలిపారు. రైతుల భూమి అమ్మదు కొన్నది కదా సార్, ఆయన ఇంట్లో చేసుకుంటామని చెప్పి చేసిండు, చేసిన దాన్ని ఇవాళ ఇవాళ పొజిషన్ నీది కాదని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దళితుల భూమి ఇది కాదని చెప్పేసి ఇవాళ ఆ మాట మాట్లాడు. 28 మంది కొంతమంది పైసలు ముట్టారు, కొంతమంది ముట్టలేదు. మొత్తం పైసలు ఇవ్వలేదంటారు. ఇప్పుడు ఏమంటారు మీరు? మొత్తం పైసలు ఇవ్వలేదు, మా పొజిషన్ మేము దున్నుకుంటాం అని చెప్పేసి అంటున్నారు. కొంతన్పల్లి మాజీ సర్పంచ్ దేవలింగం, మాది కూడా ఇలా దళితుల దాంట్లో మాది 1 ఎకర భూమి ఉన్నది. మాకు ఈ భూములు ఇచ్చి కూడా ఈ 28 ఎకరాలు దళితులకు ఇచ్చి కూడా ఇంచుమించు దాదాపు 35-38 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాలు కూడా మా అయ్యలు ఇలా ఆల్రెడీ కొట్టుకున్నాము, అంతా అజ్జేసినాము, భూములు అలికినాము, కొంతమంది నాటేసుకున్నాము. తర్వాత కూడా మా దళితుల దాంట్లో వాళ్ళు ఇద్దరు ముగ్గురు చనిపోతే కూడా మా భూములలో కూడా బొందలు కూడా పెట్టుకున్నాము. తరిగిన తర్వాత ఈ రియల్ ఎస్టేట్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పుడు ఈ వెంకటరామరెడ్డి వచ్చి ఈ మాది ఈ ల్యాండ్లన్నీ ఒక ఖరీదుకి చేసి 10,000-20,000 ఇచ్చుకుంటే మొత్తం కబ్జా పెట్టిండు. కబ్జా పెట్టి ఇప్పుడు ఏమంటున్నానంటే ఈ నంబర్ కాదు, ఈ నంబర్ వేరే దగ్గర వస్తుందని చెప్పేసి గుట్ట దిగు చూపెడుతున్నాడు. మొత్తం డబ్బులు ముట్టలేవా? మాకు మొత్తం డబ్బులు ముట్టలేదు. ఎట్లా మాట్లాడారు దగ్గర? 1 లక్ష రూపాయల కాడికి అప్పుడు మాట్లాడి అది చేసి కొంతమందికి 5,000 కొంతమంది 10,000 ఇచ్చి డాక్యుమెంట్ చేసుకొని ఇలా ఇది పొజిషన్ మీది కాదు వేరేదని చెప్పేసి చెప్తున్నాను.